మహాభారతం ఒక ఇతిహాసం. ఇతిహాసం అంటే ఇది ఇలానే జరిగింది అని అర్థం. కొన్ని వందలేళ్ల క్రితం మనకి ప్రస్తుతం ఉన్న ఉత్తర భారతదేశంలో ఈ మహాభారత కథ నిజంగా జరిగింది. మహాభారతంలో చెప్పే ఎన్నో ప్రాంతాలు అలానే రాజ్యాల పేర్లు ఇప్పటికీ మనకి ఉత్తర భారతదేశంలో కనిపిస్తాయి. మహాభారత కథను మొత్తం 18 పర్వాలుగా విభజించారు. అయితే ఆ ఏ పర్వంలో ఏముందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిగా ఆది పర్వం. ఆది అంటే మొదలు అని అర్థం. రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు, ఆయన కుమార్తె దేవయాని, చంద్రవంశ మహారాజు, యయాతిల చరిత్రతో పాటు శకుంతల, దుష్యంతలకు సంబంధించిన అనేక పురాతన కథలను ఇది వివరిస్తుంది. ఈ పర్వంలో కురువంశంలో మూల పురుషులైన శంతనుడు, భీష్ముడు, విచిత్రవీరుడు, పాండురాజు, ధృతరాష్ట్రుడు మొదలగు వారందరి పరిచయాలు ఉంటాయి. అలానే పాండవులు కౌరవులు జన్మించడం, వారి యొక్క విద్యాభ్యాసం, చిన్నప్పటి నుంచి వాళ్ళ మధ్య రేగే మనస్పర్ధలు, ద్రౌపదితో పాండవుల వివాహం, అర్జునుడు తీర్థయాత్రకు వెళ్ళడం, శ్రీకృష్ణుడు చెల్లి అయిన సుభద్రతో అర్జునుడు పెళ్లి చేరడం లాంటి అంశాలన్నీ మనకి ఆది పర్వంలో కనిపిస్తాయి. రెండవది సభాపర్వం. పాండవులలో పెద్దవాడైన ధర్మరాజు రాజసూయయాగం చేయడం, కౌరవులలో పెద్దవాడైన దుర్యోధనుడు శకుని సాయంతో జోదం ఆడడం మరియు గెలవడం పర్యవసానంగా తలెత్తే పరిణామాలు ఈ సభాపర్వంలో కనిపిస్తాయి. మూడవది అరణ్య పర్వం. దీనినే వనపర్వం అని కూడా అంటారు. కామ్యక వనంలో పాండవులు వనవాసం చేయడం, దానితోపాటు నల దమయంతుల కథ, సావిత్రి సత్యవంతుల కథ, ఋషసింహుడు, అగస్త్యుడు, మార్కండేయుడు మొదలగు మహామునుల గురించి, అలానే భగీరథుడు, శిబి వంటి చక్రవర్తుల కథలు కూడా ఈ పర్వంలో కనిపిస్తాయి. నాలుగవది విరాట పర్వం. విరాటుని రాజ్యంలో పాండవులు అజ్ఞాతవాసం చేయడం, దుష్టుడైన కీచకుని వద పాండవులను అజ్ఞాతవాసం నుంచి బయటకు రప్పించి దానిని భగ్నం చేయడానికి విరాటరాజుకు చెందిన గోవులను పట్టుకున్న కౌరవులతో యుద్ధం, దక్షిణ గోగ్రహణం మరియు ఉత్తర అభిమన్యుల పెళ్లి, ఈ అంశాలన్నీ మనకి విరాట పర్వంలో కనిపిస్తాయి. ఐదవది ఉద్యోగ పర్వం. ఒకవైపు శాంతి ప్రయత్నాలు, మరోవైపు యుద్ధ సన్నాహాలు, ఈ రెండు కూడా సమాంతరంగా సాగిపోవడం ఈ పర్వం యొక్క ప్రత్యేకత. కర్ణుడు తన కొడుకు అని తెలుసుకున్న కుంతిదేవి పరితాపం చెందడం, ఒక పక్క శాంతి ప్రయత్నాలు చేస్తూనే పాండవులను యుద్ధ సన్నద్ధులను చేసే శ్రీకృష్ణుని రాజనీతి ఈ పర్వంలో కనిపిస్తాయి. ఆ తర్వాతది భీష్మ పర్వం. మహాభారతంలో ఆరవదైన భీష్మ పర్వం. ఇది అతి ముఖ్యమైనది. ప్రపంచ సారసత్వానికే తలమానికమైన భగవద్గీతను శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించింది ఈ పర్వంలోనే. 10 రోజుల యుద్ధ వర్ణన, భీష్మ పితామహుడు మానవాతీత సాహసాల గురించి అత్యద్భుతంగా వర్ణన కనిపిస్తుంది. స్వచ్ఛంద మరణం అనే వరం ఉండడం వల్ల భీష్ముడు ఉత్తరాయణం ప్రారంభమయ్యే వరకు తన మరణాన్ని వాయిదా వేసుకుని అంపశయ్య మీద విశ్రమించడం ఉంటాయి. 7వది ద్రోణ పర్వం. ద్రోణాచార్యుల సాహస కృత్యాలు, విధిరేని విపత్కర పరిస్థితిలో ధర్మరాజు పలికిన అశ్వత్థామ హతః అనే మాట ఫలితంగా ఆయన అస్త్ర సన్యాసం చేయడం, ఆ తర్వాత వీరమరణం పొందడం ఇందులోని ముఖ్యాంశం. ఆ తర్వాత యుద్ధరంగంలో అభిమన్యుడి పోరాట పటిమ, ఆ యువకుడి వీరమరణం ఇందులో ముఖ్యాంశాలు. 8వది కర్ణ పర్వం. కౌరవులలో రెండవ వాడైన దుశ్శాసనుడు భీముని చేతిలో మరణించడం, మహావీరుడైన కర్ణుడు అర్జునుని చేతిలో వీరమరణం పొందడం ఇందులోని ప్రధానమైన అంశాలు. అందుకే ఈ పర్వానికి కర్ణపర్వం అనే పేరు వచ్చింది. 9వది శల్యపర్వం. మహాభారత యుద్ధంలోని చివరి ఘట్టాలను వర్ణించేది శల్యపర్వం. భీముడు దుర్యోధనుల మధ్య యుద్ధం, దుర్యోధనుడు తీవ్రంగా గాయపడి మరణించడం ఈ పర్వంలో కీలకమైన అంశాలు. 10వది సౌప్తిక పర్వం. ద్రోణుని కుమారుడైన అశ్వత్థాముడు ప్రతీకార కార్యకలాపాలు, రాత్రి సమయంలో నిద్రలో ఉన్న ఉప పాండవులను, పాండవుల సైన్యాన్ని, మిత్రపక్షాలను అశ్వత్థాముడు ఊచకోత కోయడం ఈ పర్వంలోని ప్రధాన అంశాలు. 11వది స్త్రీ పర్వం. వీరమరణం పొందిన కురు పాండవ యోధులకు సంబంధించిన భార్యలు రోధించడం, విషాద సన్నివేశాలు ఇందులో ఉంటాయి. యుద్ధం ఎప్పుడు జరిగినా చివరకు మిగిలే విషాదం ఇందులో కళ్లకు కనిపిస్తుంది. 12 మరియు 13 పర్వాలు శాంతి అనుశాసనిక పర్వాలు. ధర్మరాజు అభ్యర్థన మేరకు వంశకర్త అయిన భీష్ముడు ధర్మానికి సంబంధించిన అద్భుతమైన విషయాలను బోధించడం, అత్యంత ప్రాచుర్యం పొందిన విష్ణు సహస్రనామాలు, శివ సహస్రనామాలు, భీష్ముని మరణం, ధర్మరాజుకి పట్టాభిషేకం ఈ రెండు పర్వాలలో కనిపిస్తాయి. 14వది అశ్వమేధిక పర్వం. శ్రీకృష్ణుడు ద్వారకకు మరలా పోవడం, ధర్మరాజు చేసిన అశ్వమేధ యాగం సంబంధించిన వర్ణన ఇందులో ఉంటాయి.
ఒక నిరుపేద బ్రాహ్మణ కుటుంబం చేసిన అత్యున్నత త్యాగాన్ని గుర్తు చేస్తూ ఒక ముంగిస ధర్మరాజును పరాభవించడం ఇందులోని కొసమెరుపు. 15వది ఆశ్రమవాసిక పర్వం. కుంతి గాంధారితో కలిసి ధృతరాష్ట్రుడు అరణ్యాలకు పయనమవ్వడం. అక్కడ ప్రమాదవశాస్తు అరణ్యంలో దావాగ్నిలో అశువులు బాయటం ఇందులో చూడవచ్చు. 16వది మౌసల పర్వం. యాదవ వీరులు తమ పతనాన్ని తామే కొని తెచ్చుకోవడం, ఒక వేటగాడి చేతిలో శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించడం వంటి ఘట్టాలు ఇందులో ఉంటాయి. 17వది మహాప్రస్థానిక పర్వం. పాండవులు అంతిమయాత్ర గురించిన వర్ణన ఇందులో ఉంటుంది. 18వది అలానే చివరిది స్వర్గారోహణ పర్వం. భీమార్జున నకుల సహదేవుల మరణం, ధర్మరాజు ఒక్కడే స్వర్గానికి చేరడం ఇందులో ప్రధానమైన అంశం. ఈ విధంగా మనకి మహాభారతంలో 18 పర్వాలు వివిధ అంశాలను మనకి తెలుపుతాయి. జీవితంలో మార్పు రావాలి, జీవితంలో ఏదైనా సాధించాలనుకునేవారు మహాభారతం రామాయణం భగవద్గీతలను తెలుసుకోండి. మీ జీవితాలు ఖచ్చితంగా మలుపు తిరుగుతాయి. మీ అభివృద్ధిని ఆకాంక్షించే మన వేద పురాణాలు ఛానల్. ధన్యవాదాలు.